శ్రీమాత్రే నమః సచ్చిదానంద రూపిణ్యే సంసారారణయే నమః పంచకృత్య విధాత్రైతే భువనేశ్యై నమో నమః. పూర్వం ఒకనాడు నారాయణ మహర్షి వద్ద నారద మహర్షి అమ్మవారి మహిమ గురించి తెలుసుకున్నాడు. కానీ నారద మహర్షికి తృప్తి కలగలేదు. నారాయణ మహర్షితో, ఓ మహర్షి, అమ్మవారి గురించి ఇంకా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది నాకు. మీరెన్నో అమ్మవారి లీలలను చెప్పారు, ఇప్పుడు అమ్మవారిని ఆనందింపజేసే ఆచారం గురించి చెప్పండి. ఏ సదాచారాలను పాటిస్తే అమ్మవారు సంతోషించి అనుగ్రహిస్తుందో తెలపండి అని ప్రార్థించాడు. శ్రీదేవి భాగవతంలో ఏకాదశ స్కందంలో ఈ ఘట్టం చెప్పబడింది. కనుక ప్రధానమైన విభూతి మహిమ గురించి తెలుసుకుందాం. పుట్టింది మొదలు గిట్టే వరకు మంచి కర్మలే చేయాలి. వేదంలో చెప్పినట్లుగా చేయాలి. ప్రతివారు రోజు పడుకోబోయే ముందు ఈరోజు పనులను ధర్మబద్ధంగానే చేశానా లేదా అని ఆలోచించుకోవాలి. ధర్మబద్ధం కాని పనులను మర్నాటి నుంచే విడిచిపెట్టాలి. తెల్లవారుజామున లేచి హృదయంలో గురువును, ఇష్టదైవాన్ని కొద్దిసేపు ధ్యానించాలి. తర్వాత శుచి కావాలి. నుదటి మీద తిలకం కానీ, భస్మం కానీ, చందనం కానీ, గోపీ చందనములు కానీ దిద్దుకోవాలి. నీరు శరీర మాలిన్యాన్ని తొలగిస్తే విభూతి లోపల బయట గల మలినాలను తొలగిస్తుంది. ఏ అవయవానికైనా విభూతి పెట్టుకుంటే ఆ అవయవంలో చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి అంటూ ఈ సందర్భంలో నారాయణ మహర్షి విభూతి మహిమ గురించి నారద మహర్షికి ఇలా చెప్పాడు. పూర్వము దూర్వాస మహర్షి ఒంటి నిండా విభూతి పూసుకొని హే శివ హే జగన్మాత అంటూ సంచారానికి బయలుదేరి హఠాత్తుగా పితృలోకానికి చేరాడు. పితృదేవతలు మునిని గౌరవించి కూర్చోబెట్టి పూజిస్తూ ఉంటే ఏమిటో పెద్ద పెద్దగా హృదయ విదారకమైనటువంటి అరుపులు వినిపించాయి. అంత భయంకరమైనటువంటి అరుపులు వినిపించాయట. దూర్వాస మహర్షి కలత చెంది, అయ్యల్లారా, ఈ అరుపులు ఎవరివి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఆత్రంగా అడిగాడు, భయపడి అడిగాడు. పితృదేవతలు, మునీంద్ర, ఇక్కడికి దగ్గరలోనే యమలోకం ఉంది. యముడు పాపాత్మలను శిక్షిస్తూ ఉంటాడు. అక్కడ 86 నరక కూపాలు ఉన్నాయి. వాటిలో కుంభీపాక నరకము మాత్రం ఘోరాతి ఘోరమైనది. దేవతలను, గురువును నిందించినవాడు, తల్లిదండ్రులు బంధువులను ద్రోహం చేసేవాడు, ద్రోహం ఎవరు చేశారో తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ ద్రోహం చేసినటువంటి వారు, ధర్మం తప్పిన వారు దానిలో పడి బాధలను అనుభవిస్తుంటారు. అటువంటి కుంభీ పాకం అది. ఈ అరుపులను మేము రోజూ వింటూనే ఉంటాం. వీటిని ఎవరైనా సరే ఒక్కసారి వింటే చాలు, వైరాగ్యం పడుతుంది అన్నారు. అంతగా ఉంది వైరాగ్యం, వాళ్ళకు ఖండితం పుట్టే పుడుతుంది, వాళ్ళకు వైరాగ్యం పుడుతుంది. అంత చెడ్డ అరుపులు, భయమైనటువంటివి. వెంటనే దూర్వాస మహర్షి పైకి లేచి, నేను ఆ నరకాన్ని ఒక్కసారి చూస్తాను అని పలికి గబగబా నడిచి కుంభీపాక నరకం వద్దకు చేరాడు. బావిలాగా ఉన్న దానిలోకి తల వంచి చూశాడు. చీకటి, పెద్ద బావి. అంతే, ఇంతవరకు హాహాకారాలు చేస్తున్నటువంటి ఎంతోమంది పాపులు పకపకా నవ్వారు, ఆటలాడారు, పాటలు పాడారు, మృదంగం వాయిస్తూ తిందులేశారు. దూర్వాసమునికి ఆశ్చర్యం కలిగింది. అరేరే, ఈ నరకం ఎంతో భయంకరంగా ఉంటుందని ఇప్పుడే కదా విన్నాను. ఇక్కడ చూస్తే స్వర్గంలాగా ఉందే ఇది.
ఇందాకటి దాకా అరుపులతో నిండి ఉన్నది, ఇప్పుడు నవ్వులతో ఎలా నిండిపోయింది అని ఆశ్చర్యపోయాడు. ఈ వింతకు యమభటులు కలవరబడి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ప్రభు, కుంభీపాకము స్వర్గమైపోయింది, ఇది ఎలా జరిగిందో తెలియటం లేదు అన్నారు. వెంటనే వెముడు తన వాహనాన్ని ఎక్కి బయలుదేరాడు. ఈలోగా ఈ వార్తను దేవతలకు, బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి కూడా తెలిపాడు. అందరూ వెంటనే తమ తమ వాహనాలెక్కి కుంభీపాకం చుట్టూ చేరి తొంగి చూశారు. అవును, నిజమే, ఇది పాపాలు అనుభవించే నరకంలాగా లేదు, భోగాలు అనుభవించే స్వర్గం లోకంలాగా ఉందే ఇది, ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపోయారు. విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు యమధర్మరాజులతో చర్చించి మహాదేవుణ్ణి అడుగుదామని కైలాసానికి వెళ్ళారు. విషయమంతా తెలిపారు. శివుడు నవ్వుతూ, దేవతలారా, ఇందులో వింత లేదు, విడ్డూరము లేదు, అంతా విభూతి మహిమ. విభూతి పెట్టుకున్న దూర్వాస మహర్షి కుంభీపాకంలోకి తొంగి చూశాడు కదా, అప్పుడు విభూతి రేణువులు పడి ఆ నరకం స్వర్గంలాగా మారిపోయింది. ఇక అది పితృలోకవాసులకు తీర్థం అవుతుంది. అందులో స్నానం చేసినటువంటి పితృదేవతలకు సుఖం లభిస్తుంది. అక్కడ ఆది దంపతులకు ఆలయం కట్టండి, పితృశ్వరి పితృశ్వరులాగా అక్కడ పితృదేవతలుగా ఉంటాం మేము, మేము అక్కడ నివసిస్తాం, పితృలోకవాసులు పూజలు అందుకుంటాం అన్నాడు శివుడు. విష్ణుమూర్తి బ్రహ్మదేవుడితో కలిసి తిరిగి వచ్చి విభూతి మహిమ గురించి చెప్పాడు. అందరూ ఎంతో సంతోషించారు. తీర్థము లభించిందని పితృదేవతలు సంతోషించారు. ఇంతలో దివ్య విమానాలు కూడా వచ్చాయి. అక్కడ చిందులేస్తున్న వారందరూ కూడా వాటిల్లోకి ఎక్కి కైలాసం అంతా చేరుకొని భద్రగణాలలోని పేరుతో ఇప్పటికీ అక్కడే ఉన్నారు. యముడ యమదూతలు మళ్ళీ యముడు వేరొక కుంభిపాక నరకాన్ని నిర్మించుకున్నారు. యముడు ఇదేంటిది, ఇది ఇట్లా అయిపోయింది అని చెప్పి వేరే విధమైనటువంటి బావిని కట్టుకున్నారు వాళ్ళు. ఇది విభూతి మహిమ అనేది బాగా తెలుసుకోవాలి. నిత్యము ధరించిన వారి పాలమింత అని చెప్పలేం మనం. అందుచేత అందరూ భస్మాన్ని ధరించండి, ఒక చిన్న చిటికడైనా కూడా. కేశవుణ్ణి పూజించేవారు ఊర్ధ్వపుండ్రాలను ధరించండి, ముఖం మీద బొట్టైనా పెట్టుకోండి, శూన్యలలాటలతో ఉండవద్దు. బొట్టు ధరిస్తేనే మంచి పనులు చేయటానికి అర్హత, అధికారము సిద్ధిస్తాయి. పరమాత్మ స్వరూపిణి ప్రాణశక్తి అయిన పరాంబిక అనుగ్రహిస్తుంది. ఇలా ప్రతి ఆచారం వెనుక ఒక విశేషమైన ఫలం ఉంది. కనుక ధర్మాన్ని పాటించండి, వేదంలో చెప్పినట్లుగా కర్మలు చేయండి. మీ బాగోగులను జగన్మాత చూసుకుంటుంది. అమ్మవారి అనుగ్రహము అందరిపైన ప్రసరించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః.
Thank you.